హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకుని పిల్లల లంచ్ బాక్స్లోకి క్యారెక్టర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ యొక్క కడాయిని పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ శనగపప్పు అలాగే కొన్ని కట్ చేసుకున్న ఎండుమిర్చి కొన్ని జీడిపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత అందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ముందుగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వన్ కప్ ఆనియన్స్ను కూడా వేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి కొంతసేపటికి ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అవుతాయండి ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ కప్పు క్యారెట్ తురుమును వేసుకోవాలి ఇలా క్యారెట్ తురుమును వేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పూర్తిగా కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీస్తే క్యారెట్ పూర్తిగా మనకి మగ్గిపోతుందండి తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని ముందుగా ఉడికించుకున్న వన్ కప్పు రైస్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా సరిపడినంత రైస్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకుని పిల్లల లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు